వాళ్ళిద్దరూ బడికి వెళ్లే పిల్లలు. వాళ్లకు 100 రూపాయల నోటు కనిపిస్తేనే చాలా గొప్ప. కానీ వాళ్ల బ్యాంకు ఖాతాలో మాత్రం 900 కోట్ల రూపాయలున్నాయి. పాపం ఆ విషయం ఆ చిన్నారులకు తెలియదు. తెలిసిన తర్వాత తీసుకునే వీల్లేకుండా పోయింది. బీహార్లో ఈ ఘటన జరిగింది. గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అప్పర్ ప్రైమరీ చదువుతున్నారు. కతిహార్ జిల్లాలోని బగౌరా పంచాయతీలోని పస్తియా గ్రామంలో ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల పిల్లలకు యూనిఫామ్ కోసం కొంత మొత్తం విద్యార్థుల ఖాతాలో జమ చేసింది. ఆ డబ్బు తమ అకౌంట్లో పడిందో లేదో చూసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన లోకల్ ప్రాసెసింగ్ సెంటర్ కి వెళ్లారు. అప్పుడు తెలిసింది వాళ్ల ఖాతాలో 100 కోట్ల డబ్బులుందనే విషయం. విశ్వాస్ ఖాతాలో 60 కోట్లు, కుమార్ ఖాతాలో ఏకంగా 900 కోట్ల రూపాయల డబ్బు జమై ఉంది. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు మొత్తం గ్రామం ఆశ్చర్యపోయింది. బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని విద్యార్థుల 2 ఖాతాల్ని ఫ్రీజ్ చేశాడు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. కేవలం సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగినట్లు గుర్తించారు.